ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యో నమః. పరమ గురువులైన శ్రీ భోగ్నాథ్ సిద్ధర్ గారికి, శ్రీ మహావతార్ బాబాజీ గారికి, పూజ్య గురువులైన ఆత్మానందమయీ అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాలుగు ధ్యాన పద్ధతుల కలయికే ఈ సుషుమ్న క్రియాయోగం. ఇది ఒక సంపూర్ణ ధ్యాన యోగం. 49 రోజులు 49 నిమిషాలు అంటారు కదండి. మనం ఏ పనైనా మండలం పాటు క్రమం తప్పకుండా చేస్తే మన శరీరం ఆ పనికి అలవాటు పడిపోతుందండి. అందుకనే అమ్మగారు ఈ సుషుమ్న క్రియాయోగాన్ని కూడా 49 రోజులు మానకుండా సాధన చేయమని చెప్తారండి. చిన్నప్పటి నుంచి దైవ చిత్తం, పూజలు వంటి సంస్కారంతో పెరగడం వలన సుషుమ్న క్రియాయోగ స్టార్ట్ చేసిన వెంటనే సప్తచక్రాలు ఎలా యాక్టివేట్ అయ్యాయో వారు అనుభూతి చెందారండి. వాయులపాడుకు చెందిన జోష్ణ గారు గృహిణిగా, ఉపాధ్యాయురాలుగా తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఈ సుషుమ్న క్రియాయోగంలో వచ్చిన అనుభూతులను మనతో పంచుకోవడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేశారండి. ఓం సుషుమ్న అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. జోష్ణ గారు, మీరు ఈ సుషుమ్న క్రియాయోగంలోకి ఎలా ప్రవేశించారండి? నేను 2019 ఒక యోగి ఆత్మకథ బుక్ చదవడం జరిగిందండి. అందులో మహావతార్ బాబాజీ గారి గురించి, క్రియాయోగ గురించి తెలుసుకోవడం జరిగిందండి. అప్పుడు నేను బాబాగారి ఫోటో తీసుకొచ్చుకొని నా పూజ రూమ్లో పెట్టుకున్నానండి. తెల్లవారుజామున 3 లేచి 3:30 to 4:30 ఓంకార మెడిటేషన్ చేసేదానండి బాబా ముందర. 48 చేశానండి అలాగా. అప్పటి నుంచి బాబాగారి ఫోటో చూస్తే చాలు నాకు అనాహత చక్రం నుంచి ఒక వైబ్రేషన్ పైకి వస్తూ ఉంటుందండి. ఎప్పుడు చూసినా వస్తూ ఉంటుంది అది. ఆ తర్వాత నేను క్రియాయోగా నేర్చుకోవాలా అని చాలా తపన పడ్డానండి. ఆ తర్వాత నేను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను. హిమాలయ యోగిస్ గురించి చెప్పిన వాళ్ళు చెప్పిన క్రియాయోగ చూశాను. కానీ అది చాలా కష్టసాధ్యంగా అనిపించింది నాకు. ఎందుకంటే అది గురుముఖతహంగా నేర్చుకోవాలి, మనంతకు మనం సాధన చేయడానికి కుదరదు అని సులభమైన పద్ధతి గురించి చూస్తున్నప్పుడు నాకు అమ్మగారి వీడియో ఒకటి యూట్యూబ్లో దొరకడం జరిగిందండి. అది తిరుపతిలో అమ్మగారు దీక్ష ఇచ్చిన వీడియో అన్నమాట. దాన్ని ఆ రోజు నైట్ శ్రద్ధగా విన్నాను. మర్నాడు తెల్లవారుజామున 3 లేచి బ్రహ్మముహూర్త మెడిటేషన్ అలారం పెట్టుకొని నేను స్టార్ట్ చేసేసానండి. నాకు ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ ఉన్నాయని నాకు అప్పటికి తెలియదండి. మా కొలీగ్ లక్ష్మీకాంత మేడం చెప్పినప్పుడు ఉమ్మగారిని పరిచయం చేశారండి. అప్పటి నుంచే ఉమ్మగారు చెప్పిందని బట్టి నేను ఆన్లైన్ క్లాసెస్లో అటెండ్ అవుతూ ప్రతిరోజు బ్రహ్మముహూర్త మెడిటేషన్ 49 సాయం సంధ్య మెడిటేషన్ 49 క్రమం తప్పకుండా నేను చేసేదాన్నండి. అలాగా నేను ఈ క్రియాయోగాలోకి రావడం జరిగిందండి. ఈ సుషుమ్న క్రియాయోగ సాధనలోకి వచ్చాక మీ ఆరోగ్య సమస్యలు ఎలా నయమయ్యాయో మాతో పంచుకుంటారా అండి? తప్పకుండానండి. నాకు ఈ ధ్యాన పద్ధతుల్లోకి రాకముందు చాలా ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి, అసలు నాకు ఆకలి అనేది ఉండేది కాదు. ఏదో టైం టు టైం తినటం అలా ఉండేది. జీర్ణం కూడా అయ్యేది కాదు. ప్లస్ నాకు శరీరానికి కూడా బలం అనేది నాకు వచ్చేది కాదనమాట. ఏ పని చేయాలన్నా చాలా నీరసంగా, అలసటగా ఉండేదన్నమాట. ఈ క్రియాయోగాలకు వచ్చిన తర్వాత 1 నేను సాధన చేసిన తర్వాత నాకు బాగా ఆకలి వేయటం, తిన్నది అరగటం, అది శరీరానికి పట్టడం, అది జరుగుతూ వచ్చిందండి. ఆ తర్వాత ఇప్పుడు నేను నా పనులన్నీ నేనే చేసుకోగలుగుతున్నాను. ఏ అలసట లేకుండా చేసుకోగలుగుతున్నానండి. దీన్ని మా అమ్మకి, మా చెల్లెలకి, మా అక్కకి వాళ్ళకు కూడా నేర్పించానండి. మా అమ్మ నాన్నకు నేర్పించాను. వాళ్ళకు కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండేటువంటి, అవి కూడా చాలా మటుకు తగ్గిపోయాయండి. 49 సాధనలో పొందిన అనుభవాలను మాతో పంచుకుంటారా అండి? తప్పకుండా అండి. నాకు గురువులు అద్భుతమైన అనుభవాలను ఇచ్చారండి. ఆ 49 చాలా అనుభవాలను ఇచ్చారు. నేను సాధన మొదలుపెట్టిన తర్వాత 36 ధ్యానంలో ఉండగా నాకు భూమధ్యంలో సన్నటి కదలికలండి. ఆ కదలికలు సన్నటి నామంలాగా పైకి వెళ్తూ అలా సహస్రారం వరకు వెళ్ళటం జరిగిందండి. ఆ సహస్రారానికి వెళ్తూనే అక్కడ నుంచి వైబ్రేషన్స్ బాగా వచ్చేయండి. ఆ తర్వాత అక్కడి నుంచి వైబ్రేషన్స్ తల వెనక్కి వెళ్ళటం, ఆ తల ఎవరో వెనక్కి లాగేస్తున్నట్టుగా తల వెనక్కి వెళ్ళిపోవటం, ఆ తర్వాత ఏదో దిగుతున్నట్టుగా సహస్రారం నుంచి ఏదో దిగుతున్నట్టుగా దిగి అనాహత చక్రం దగ్గర చల్లగా రౌండ్గా తెలిసిందండి బాగాను. ఈ అనుభవాన్ని అమ్మగారికి పంపించినప్పుడు అమ్మగారు సుషుమ్న నాడిని అనుభూతి చెందగలుగుతుంది, ఈమెకి పిట్యూటరీ గ్రాండ్ నుంచి అమృతము అనాహత చక్రం వరకు ప్రవహించింది అని చెప్పడం జరిగిందండి. ఎంత మంచి విషయం కదండి. ఇంకొకసారి ఈ సుషుమ్న నాడే ఒక డాట్ లాగా
ముక్కు చివరి వరకు వస్తుంది భూమధ్యం నుంచి. అక్కడ కాసేపు రౌండ్గా తిరిగి మళ్ళీ భూమధ్యంలోకి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ పైన నుంచి కిందికి వస్తుంది అనమాట. అలా జరగడం జరుగుతుంది, తిరుగుతూ ఉంటుందండి. అది కూడా గమనించాను నేను. ఆ తర్వాత ఇంకొకసారి ఇలాగే సుషుమ్న నాడి సహస్రారానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అక్కడ చాలా వైబ్రేషన్స్ వచ్చాయండి. అక్కడి నుంచి నాకు సహస్రారం నుంచి కిందికి ఏదో లాగుతున్నట్టుగా, బాగా లాగుతున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత అక్కడి నుంచి పలంతా చల్లగా అయిపోయి సహస్రారం నుంచి వెన్నంతాను చల్లదనంగా అనిపించి మూలాధారం వరకు ఆ చల్లదనం బాగా తెలిసిందండి. అద్భుతమండి. అమ్మగారు ఎప్పుడు చెప్తుంటారు కదండి, మాస శివరాత్రి రోజు ఎక్కువ వైబ్రేషన్స్ అంటే ఎక్కువ విశ్వశక్తి వస్తుంది అని చెప్తుంటారు కదండి, మనకి పొందగలుగుతామని చెప్తుంటారు కదా. అలాగా ఒకరోజు మాస శివరాత్రి రోజు నైటు నేను పడుకునున్నాను, నాకు నిద్ర రాలేదు, పడుకునున్నాను. పడుకునున్నప్పుడు ఒక చల్లటి మంచు తుంపర మన మీద పడితే, చల్లటి మంచు తుంపర పడితే ఎలా ఉంటుందో అలాంటి చల్లదనం తెలుస్తుందండి శరీరం అంతాను. ఆ తర్వాత స్పైన్లో మూలాధారం నుంచి పాదాల్లో చివరి వరకు వెనకవైపు వైబ్రేషన్స్ వెళ్తున్నాయన్నమాట, చాలా స్పీడ్గా వెళ్తున్నాయి అన్నమాట, బాగా తెలుస్తుంది. కాళ్ళంతా సలిపేస్తున్నాయి, నేను చేతులు కానీ కాళ్ళు కానీ కదిలించలేని పరిస్థితి అనమాట. నేను కదిలించాలనుకుంటున్నా కానీ కదిలించలేను అనమాట. నేను ఇవి భరించలేక ఒకసారి గబుక్కన లేచి కూర్చున్నాను అనమాట. లేచి కూర్చుంటే శరీరంలో ఏవి కదలికలు లేవన్నమాట, నార్మల్గా ఉంది బాడీ. మళ్ళీ నేను పడుకున్నాను, పడుకుంటే మళ్ళీ ఆ వైబ్రేషన్స్ అనేటివి బాగా తెలుస్తున్నాయి, ఆ చల్లదనము తెలుస్తుందండి. అలా 2.5 గంటల సేపు నాకు జరిగిందండి. నేను ఏం చేసినా అది ఆగలేదు, అలా జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి నెల ఇంకో నెలలో మహాశివరాత్రికి నేను అర్ధరాత్రిలో 12:00 లేచి మెడిటేషన్లో కూర్చున్నానండి. కూర్చుంటే నాకు అదే వైబ్రేషన్స్, కాకపోతే మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల వరకు వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి, బాగా ఫ్లో అవుతుందన్నమాట ఎనర్జీ. నేను అస్సలు ఇంకా భరించలేక 30 నిమిషాలు మాత్రమే మెడిటేషన్ చేసి ఆ తర్వాత మానేశానండి, నా చేత కాలేదు. అలాంటి అనుభవం జరిగిందండి. అమ్మగారు చెప్పింది అక్షరాలా నిజమండి, మాస శివరాత్రి రోజు చాలా ఎనర్జీస్ మనకి పొందగలుగుతామండి. ఎర్త్బౌండెడ్ సోల్ని మీ ధ్యాన శక్తితో ఉత్వలోకాలకి ఎలా పంపించారో ఆ అనుభవాన్ని మాకు చెప్తారా అండి? తప్పకుండా అండి, ఇది ఒక అద్భుతమైన అనుభవం అండి. గురువులు, పరమ గురువులు అమ్మగారు నాకు ఎంతో దయతో అనుగ్రహించిన అనుభవం అండి ఇది. ఒకరోజు నేను మధ్యాహ్నం పడుకుని ఉన్నాను, నేను కళ అనుకున్నాను కానీ అది కళ కాదు. ఆ కళలో 1.5 సంవత్సరం కిందట చనిపోయిన ఒక ఆమె నాకు, ఆమె వచ్చిందని నాకు తెలిసి నేను ఆమెను చూడడానికి వెళ్తున్నాను. నేను వెళ్తే ఆ అమ్మాయి నన్ను పేరు పెట్టి పిలుస్తూ నా దగ్గరికి వచ్చింది. నేను ఆ అమ్మాయిని పట్టుకొని నేను అన్ని అడుగుతున్నాను అనమాట, ఎలా ఉన్నావు, ఏంటి, ఏం తింటున్నావు, అయితే ఆ లోకంలో నువ్వు ఎలా ఉన్నావు నేను అడుగుతున్నాను. అక్కడ ఎవరన్నా ఉన్నారా, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, నీకు మాట్లాడడానికి ఎవరన్నా ఉన్నారా, బోర్ కొడుతుందా, మీరు ఏం తింటారు అని ప్రశ్నలు అడుగుతున్నాను. ఆమె అన్నిటికీ సమాధానాలు చెప్తుంది, బాగున్నానక్క, నాకు మాట్లాడడానికి కూడా ఉన్నారు అక్కడ, సి బ్లాక్లో 13 రూమ్ నెంబర్ కూడా చెప్పింది అనమాట. అక్కడ ఒక ఆవిడ ఉంది, ఆమె తెలిసిన ఆవిడే, ఆమె నాతో మాట్లాడుతుంది అని తను చెప్పడం జరిగిందండి. మీరేమన్నా తింటారా అని అంటే తింటామక్క అని చెప్పడం జరిగింది. తర్వాత నేను అడిగాను, నువ్వు చనిపోయేటప్పుడు నీకు ఎలా అనిపించింది అని అడిగాను. అడిగితే నాకు గుండె అంతా పట్టేసినట్టు అనిపించింది అక్క అని చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత అమ్మాయి, నేను ఇంకా వెళ్తానక్క, నన్ను పిలుస్తున్నారు అన్నదన్నమాట. సరే అని అంటే అని నేను చూస్తున్నాను. నేను ఒక ఎత్తైన ప్రదేశంలో నిలబడుకుని ఉన్నాను, అంటే ఒక చెరువు గట్టులాగా ఉంది, అందులో నిలబడుకుని ఉన్నాను అనమాట. కిందంతా చాలా వాటర్ ఉంది, ఆ వాటర్లో 3 పడవలు ఉన్నాయి, ఆ పడవలు పూలతో అలంకరించి ఉన్నాయి. ఒక్కొక్క పడవలో ఒక్కొక్క స్త్రీమూర్తి కూర్చొని ఉన్నారు, కానీ వాళ్ళు నాకు స్పష్టంగా కనిపించడం లేదు, మసగమసగ్గా కనిపిస్తున్నారు, కానీ పడవలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అమ్మాయి అలా మెట్టు దిగి ఒక పడవలో కూర్చొని తెడ్లు వేసి ఆ పడవను తిప్పుకుంటూ ఉందన్నమాట. అంతవరకు కనిపించిన పిక్చర్ మసగమసగ్గా అయిపోయి నాకు డిసప్పియర్ అయిపోయింది, కనిపించలేదన్నమాట. నేను కళ్ళు విప్పేశాను అనమాట, అంటే నిద్రలో ఉన్నట్టు లేదు నాకు, అసలు కళ్ళు విప్పేశాను అనమాట. చెప్తుంటారు కదండి, అంటే క్రియాయోగ ధ్యానం యొక్క ఫలితంతో మనము ఆత్మల్ని ఉత్వలోకాలకి, అంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఉత్వలోకాలు ఉండవు కదండి, అలాంటి వాళ్ళని కూడా మనము ఉత్వలోకాలకి పంపించవచ్చు అని చెప్తుంటారు కదా, అది సత్యమండి, అది నిజంలో. దేహం విడిచిన ఆత్మల యొక్క ప్రయాణం గురించి అమ్మగారు ఆత్మయానంలో చాలా చక్కగా వివరించారు కదండి.
శరీరంతో ఉన్నవారే కాకుండా ఉత్తరించిన ఆత్మలు ఉత్వలోకాలకి వెళ్ళే విధంగా ఈ మెడిటేషన్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సహజ మరణమే కాకుండా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారు కూడా సుషుమ్న క్రియ ధ్యాన శక్తి ద్వారా ఉత్వలోకాలకి చేరుతారండి అని మనకి జోష్న గారి అనుభవం ద్వారా స్పష్టమైంది కదండి. మీరు ఆశ్వేచ పౌర్ణమి రోజున పొందిన అనుభవాన్ని మాతో పంచుకుంటారా అండి? తప్పకుండా, ఇది కూడా ఒక అద్భుతమైన అనుభూతి అండి. నేను క్రియాయోగం నేర్చుకున్న తర్వాత నేను చెప్పాను కదండి మా పేరెంట్స్కి నేర్పించాను, అలాగే మా స్కూల్లో టీచర్స్కి స్టూడెంట్స్కి ఇంకా వేరే స్కూల్స్లో కూడా క్రియాయోగ దీక్షా కార్యక్రమాలు పెట్టడం జరిగిందండి. అలాగే మా ఇంట్లో కూడా 49 రోజులు దీక్షా కార్యక్రమాలు పెట్టి వాళ్ళతో సాయం సంధ మెడిటేషన్స్ మా ఇంట్లోనే చేయించేవాళ్ళమండి. అలా చేస్తున్నప్పుడు 2021 ఆశ్వేజ పౌర్ణమి రోజు మెడిటేషన్లో ఉన్నామండి. నా ప్రమేయం లేకుండానే శ్వాస దీర్ఘంగా లోపలికి వెళ్ళటం గమనించానండి. అసలు ఎంతసేపు అయినా అది వెళ్తూనే ఉంది, బయటికి రావటం లేదు, వెళ్తూనే ఉండి నేను కంగారు పడిపోయి కొద్దిసేపు అయిన తర్వాత నేనే బలవంతంగా దాన్ని బయటికి పంపడం జరిగిందండి. అది జరిగిన తర్వాత ఆ శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు నాకు నాభి వరకు వెళ్తున్నట్లుగా బాగా తెలిసిందండి. ఆ తర్వాత నేను బయటికి వదిలేసిన తర్వాత గమనిస్తే ఈ మనకి ముక్కులో ఈ రెండు నాస్ట్రల్స్ కాకుండా లోపల మధ్యలో ఏదో క్లియర్ అయినట్టు, అంటే దారి ఏర్పడినట్టుగా నాకు బాగా తెలిసిందండి. శ్వాస కూడా నాకు నాస్ట్రల్స్లో కాకుండా ఆ మధ్యలో సన్నగా చల్లగా పైకి వెళ్తున్నట్టుగా నాకు తెలుస్తోందండి. జలుబు చేసినా కూడా నాకు శ్వాస అక్కడే వెళ్తూ ఉన్నట్టుగా తెలుస్తోందండి చల్లగా. ఈ అనుభవాన్ని అమ్మగారికి పంపించినప్పుడు అమ్మగారు ఈ స్థితి కోసం హిమాలయాస్లో యోగులు ఎంతో సాధన చేస్తారు, అలాంటిది ఈ క్రియాయోగ ధ్యానం ద్వారా మనం ఇంట్లోనే ఉండి ఆ స్థితిని మనకి గురువులు ప్రసాదిస్తున్నారు అని చెప్పి, ఎంత గొప్ప విషయం కదండి. అసలు ఇంతటి అసలు ఒక టీచర్గా జాబ్ చేసుకుంటూ గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఇంట్లోనే ఉంటూ, నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్నండి హిమాలయాస్కి వెళ్ళి తపస్సు చేసుకుంటే బాగుండేది, నేను మగవాడిని అయితే వెళ్ళుండేదాన్ని కదా అని అనుకునేదాన్ని. కానీ ఇంట్లోనే ఉంటూ అలాంటి స్థితిని మనకు కల్పిస్తున్న గురువులకు ఎంతైనా కృతజ్ఞతాభివందనాలండి.